25:5-23 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. యొవేలు గ్రంథం 2:25. సో ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద స్వామింగ్ లాక్టస్ హ్యాస్ ఈటెన్. Joel 2:25. ప్రభునందున ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మిడతలు, పురుగులు తినివేసిన పంటను మరలా నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, మీరు ఏదైతే గత సంవత్సరం కోల్పోయి ఉన్నారో దేవుడు నేడు రెండింతలుగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ వ్యవసాయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పంట గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది పంట కావచ్చు, అది ఆర్థిక స్థితి కావచ్చు, అది కుటుంబ విషయాలు కావచ్చు, వ్యాపారం ఉద్యోగం కావచ్చు. గత సంవత్సరం మీరు ఏదైతే కోల్పోయారో దానికి రెండంతలుగా నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకొని దిన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.